నియంత్రణ కోసం లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం దంతాలపల్లి ఎస్ఐ బి వెంకన్నతో ఉన్నాము. సార్ చెప్పండి సార్, జిల్లాలో లాక్ డౌన్ కొనసాగుతున్న దంతాలపల్లి మండలంలో లాక్ డౌన్ కొనసాగుతున్న పరిస్థితి ఏంటి సార్? ఇప్పటి వరకు లాక్ డౌన్ కొనసాగుతూ ఉన్నది. మా పై అధికారుల యొక్క సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము రోజు రోజు మాకు కొత్త కొత్త విషయాలలో రోజుకు ఒక విషయం కొత్తగా మాకు చెప్తా ఉన్నది. అవి మేము పాటిస్తూ ఉన్నాము. ఆ పాటించడంలో కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా ప్రజల యొక్క సహకారం తీసుకుంటూ, ప్రజల యొక్క మద్దతు తీసుకుంటూ, లోకల్ ప్రజాప్రతినిధుల యొక్క మద్దతు తీసుకుంటూ వాహనాల తనిఖీలు చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు దంతాలపల్లి మండలంలో 366 వెహికల్ను సీజ్ చేశాము. 312 వెహికలకు 86,900 రూపాయలు చలన విధించడం జరిగింది. లాక్డౌన్ వైలేషన్ కేసులు ఇప్పటివరకు 8 కేసులు కట్టడం జరిగింది. దంతాలపల్లి మండలానికి పక్కనే సూర్యాపేట జిల్లా. మన కరోనా అనేది కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల చెక్పోస్ట్, ఇంటర్ డిస్టిక్ చెక్పోస్ట్ ఒకటి పెట్టడం జరిగింది. వెమ్మలపల్లి దగ్గర కూడా మా మెన్ని డిప్లొమెంట్ చేసి రోజుకు నేను కూడా 12 గంటల సేపు ఆ చెక్పోస్ట్ దగ్గరనే ఉంటూ అవతల వైపు నుంచి ఇటువైపు ఎవరిని రానియకుండా ఓన్లీ గూడ్స్ వెహికల్ను, ఎసెన్షియల్ సర్వీసెస్, ఎనీ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటేనే ఎంటర్ చేసి ఇటువైపు పంపించడం జరుగుతుంది. రిమైనింగ్ అన్నీ కూడా రిటర్న్ పంపించడం జరుగుతుంది. అది మా ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు కూడా మాకు ఇవన్నీ కూడా సూచనలు ఇస్తూ ఉన్నారు. రోజు ఉదయము సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించి మా డీజీపీ గారు చెప్పిన ఆదేశాలన్నింటినీ కూడా మాకు చెప్తా ఉన్నారు. మేము అవి వాటినే పాటిస్తూ ఉన్నాము. జిల్లాకు సరిహద్దుగా అదేవిధంగా నేషనల్ హైవేకు ఉన్నటువంటి దంతాలపల్లి మండలంలో ప్రజల్ని, ప్రజాప్రతినిధులు, అధికారులను ఎలా సమన్వయం చేస్తున్నారు? మేము ఈ లాక్డౌన్ ఎప్పుడైతే మార్చి 22 నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా మేము ఒక టీమ్గా ఏర్పడి రెవెన్యూ, వైద్య, తర్వాత మన పంచాయతీరాజ్ వీళ్ళందరినీ మేము కోఆర్డినేట్ చేసుకొని ఒక టీమ్ లాగా బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అదర్ స్టేట్ ఆర్ అదర్ డిస్టిక్ అదర్ ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్ చేస్తూ వాళ్ళని ఎప్పటికీ వాళ్ళకి విఆర్ఏ, విఆర్ఓ, మా కాన్స్టేబుల్, విపిఓలను పెట్టి వాళ్ళు ఎటు బయటికి వెళ్లకుండా వాళ్ళని స్టాంపింగ్ చేస్తూ వాళ్ళని ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉంచుతూ ఇప్పటివరకు కూడా ఒక కేసు కూడా నమోదు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నాము. అలాగే ప్రజల సహకారం కూడా మాకు అలాగనే ఉన్నది. పక్కనున్నటువంటి సూర్యాపేట జిల్లాలో కరోనా వ్యాప్తి నియంత్రణ కాకుండా ఉన్నటువంటి సందర్భంలో మరి ధాన్యం కొనుగోలు చేయడానికి లారీలకు ట్రాన్స్పోర్ట్ కూడా వస్తున్నట్టుగా ఒక ఆరోపణ ఉంది, మీరు ఎలా స్పందిస్తారు? లారీలు అనేవి వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నది. కాకపోతే అది ఎసెన్షియల్ సర్వీస్, మనం అది కూడా కనుక బంద్ చేపిస్తే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న ఉద్దేశంతో వాటిని మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. అలాగే మా అధికారులు కూడా మాకు సూచనలు చేశారు, దాని పరంగానే కూడా మేము నడిపిస్తూ ఉన్నాం, అదే విధంగా నడుస్తూ ఉన్నది. మేము రెగ్యులర్గా మా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ కూడా కాకుండా ఆ ఉద్యోగం చేసుకుంటూ దానితో పాటు కరోనాపై కూడా మేము రోజు శ్రద్ధ తీసుకొని ప్రజలతో ఒక కోఆర్డినేట్ తీసుకొని మా సిబ్బంది కూడా మా అధికారులు చెప్పే సూచనలు సూచిస్తూ అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. కోవిడ్-19 నియంత్రించేందుకు గాను ప్రజలకు మీ వైపు నుంచి ఎలాంటి విజ్ఞప్తి చేస్తున్నారు? మా మండల ప్రజలకు నా నుంచి వాళ్ళకు నేను చెప్పే విజ్ఞప్తి, రిక్వెస్ట్, వాళ్ళని కూడా నాకు ఏ విధంగా ఇప్పటివరకు సహకరించగలిగారో, ఇప్పటివరకు ఒక కేసు కూడా నమోదు కాకుండా ముందు ముందు కూడా మనం కూడా అలానే ఉండాలి, అందరూ బాగుండాలి, అందరూ కూడా ఆరోగ్యంగానే ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే మేము కూడా మా బోర్డర్ విలేజెస్ ఉన్నాయి కొన్ని, వేములపల్లి, దొనకొండ, దాట్ల, రామంజపురం, తర్వాత పెద్దముప్పారం, అటువైపు నుంచి రావడానికి కొన్ని కచ్చే రోడ్లు ఉండే వాటిని కూడా అన్ని బ్రేక్ చేయించేశాము. ఇప్పటివరకు ఆ రోడ్లు ఏమైతే ఏం పని చేస్తలేవు. ఒకటే ఒకటి సూర్యాపేట నుంచి మెయిన్ రోడ్డు మన దంతాపల్లి రావడానికి ఉన్నది, అక్కడ ఒక చెక్పోస్ట్ పెట్టి అందరినీ కూడా అక్కడ నుంచి ఏమైనా ప్రజా రవాణా ఉంటే రిటర్న్ పంపించడం జరుగుతుంది. ఎమర్జెన్సీ అయితే లోపలికి రమ్మని చెప్పేసి అంటున్నాం. జిల్లా సరిహద్దుకు ఉన్నటువంటి దంతాలపల్లి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కోవిడ్-19 నియంత్రించేందుకు గాను ఉన్నతాధికారుల ఆదేశం మేరకు నిరంతరం అబ్జర్వేషన్ చేస్తూ ప్రయత్నం చేస్తున్నామని ఎస్ఐ వెంకన్న గారు చెప్తున్నారు. కెమెరామెన్ మురళితో అశోక్ మెహబాజీ గారు.